నాణ్యమైన విద్య సాధించడంలో ప్రైవేటు విద్యా వ్యవస్థది ఎటువంటి పాత్ర ఉంది, ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎటువంటి పాత్ర ఉంది? ప్రైవేటు ప్రభుత్వ విద్యా వ్యవస్థ అని వాటిని రెండుగా చూడడమే విద్యా వ్యవస్థకు తప్పు అని నేను అంటాను. ప్రైవేట్ విద్యా వ్యవస్థ అసలు ఉన్నదే ప్రైవేట్ విద్యా వ్యవస్థ భారతదేశంలో ముందు నుంచి. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రైవేట్ విద్యా వ్యవస్థగా మార్చారు. ఎప్పుడైతే భారతదేశ జనాభాకు సరిపడగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను తయారు చేయలేకపోయిందో అప్పుడు ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థ తయారైంది. దీనిలో ఒక విధంగా మన కాన్స్టిట్యూషనల్ సిస్టంలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయనే చెప్పాలి. ఆఫ్కోర్స్ నాట్ టు క్రిటిసైజ్ ద కాన్స్టిట్యూషన్. విద్యా వ్యవస్థను కంకరెంట్ లిస్ట్లో పెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వాటికి సరిపోయినట్టు వాళ్ళు దాన్ని తయారు చేసుకోవచ్చు అన్నది నా ఒపీనియన్లో మొట్టమొదటి పొరపాటు. అక్కడే జరిగింది. కొంతమంది ఏకీభవించకపోవచ్చు దాంతో, కానీ దాంతో వచ్చిన ప్రమాదం ఏమిటి అంటే ఇండియా ఈజ్ ఎ కాంబినేషన్ అండ్ కన్సార్షియం ఆఫ్ డిఫరెంట్ స్మాల్ స్టేట్స్, 565 పైచిలకు సంస్థానాలు భారతదేశంగా ఏర్పడ్డాయి. ఈ 565 సంస్థానాలలో అప్రాక్సిమేట్గా ఒక 22 ప్రముఖమైన భాషలు, ఒక 7,000 డైలెక్ట్స్ మాండలికాలు, 7,000 పైచిలకే అన్ని మాండలికాలు. ఒక ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే కనీసం అంటే ఒక 70 భాషలు మనం తీయవచ్చు. అందరూ తెలుగే మాట్లాడతారు. మాండలికంగా చూసినప్పుడు అది సపరేట్ ఉచ్చారణ మారిపోతుంది. ఎవరికి వాళ్లకు ఉనికిని కాపాడుకునే ప్రయత్నం. తర్వాత కాన్స్టిట్యూషన్ మనకు ఆఫర్ చేసిన రిలీజియస్ అండ్ కల్చరల్ ఫ్రీడమ్ యాజ్ అ ఫండమెంటల్ రైట్, వీటన్నిటితో ఏమైపోయింది, నాకు తోచిన విద్యా విధానాన్ని నేను పెట్టుకుంటాను బికాజ్ నౌ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ డిమాండ్. ఇస్లామిక్ ఎడ్యుకేషన్, హిందూ ఎడ్యుకేషన్, క్రిస్టియన్ ఎడ్యుకేషన్, మిషనరీ ఎడ్యుకేషన్, రకరకాలుగా. ఒక మిషనరీ అంటే ఒక ఇస్లామికో క్రిస్టియనో చూడక్కర్లేదండి, హైందవంలో కూడా 10 మిషనరీస్ ఉన్నాయి. ఎవరి స్కూల్ ఆఫ్ థాట్ వాళ్ళది, నేను దాన్ని ప్రమోట్ చేసుకోవాలి, నా ఫండమెంటల్ రైట్. దాంతో రకరకాల వ్యవస్థలు తయారైపోయాయి. ఇప్పుడు ప్రైవేట్ విద్యా వ్యవస్థ అనేది సెకండ్ యాక్టర్ దీంట్లో. మెయిన్ రిలీజియస్ అండ్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ మనం చూస్తే ఓరియంటల్ స్కూల్స్, గుజరాతీ మహావిద్యాలయ, హిందీ మహావిద్యాలయ, రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇలా తన కల్చరల్ ఉనికిని కాపాడుకోవడానికి కొన్ని విద్యా సంస్థలు వస్తే, సామాజిక ఉనికిని కాపాడుకోవడానికి కొన్ని విద్యా సంస్థలు వచ్చి, ఈ సెక్ట్ ఆఫ్ కల్చరల్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ విద్యా సంస్థలుగా ఇవి మారాయి. ఇక నెక్స్ట్ టాపిక్ చూస్తే మనం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా తయారు చేసుకున్నాం. వాటిలో ప్రైమరీగా కొన్ని ద్రవిడ భాషలు, కొన్ని ఉత్తర హిందుస్థానీ భాషలు, మెయిన్గా ప్రిడామినెంట్లీ హిందీ, బెంగాలీ, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు, ఇలా రకరకాలుగా. ఇవి వచ్చేటప్పటికీ కామన్నెస్ ఆఫ్ లాంగ్వేజ్ అని నేషనల్ లాంగ్వేజ్ అని ఒక హిందీ సబ్జెక్ట్, రీజనల్ లాంగ్వేజ్ అని ఫస్ట్ లాంగ్వేజ్ మస్ట్ బి తెలుగు ఇన్ ఆంధ్రప్రదేశ్, తమిళ్ ఇన్ తమిళనాడు, కన్నడ ఇన్ కర్ణాటక, మలయాళం ఇన్ ఎర్స్వైల్ ప్లేసెస్. రాష్ట్ర భాష కాబట్టి హిందీ. అదేం వింతో ఇప్పుడు ఎన్ని మార్కులు ఉందో తెలియదు, కానీ ఒకప్పుడు హిందీలో 15 మార్కులు వస్తే పాస్ అయిపోయేవాళ్ళం. మనకు రాదు భాష. రాజీవ్ గాంధీ పుణ్యమ అని ఆ టీవీ వచ్చి, ఎల్పిటీలు అన్నీ వచ్చేసి ప్రపంచం మొత్తం హిందీ మయమైపోయింది హిందుస్థానం. అంతకుముందు ఇప్పుడు కూడా నాకు తెలిసి తక్కువ మార్కులకే పాస్ అవుతారు హిందీలో. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ష్యూర్. 15 మార్కులు వస్తే హిందీలో నువ్వు పాస్. ఇప్పటికి సార్ చెప్తున్నారు కదా, 15 మార్కులు వస్తే థర్డ్ లాంగ్వేజ్. ఇలా రాష్ట్ర భాష కావాలని హిందీని చొప్పించడం, ప్రాంతీయ భాష కావాలని ఫస్ట్ లాంగ్వేజ్ చేయడం, బయటికి పోతే పనికిరారని ఇంగ్లీష్ను థర్డ్ లాంగ్వేజ్గా పెట్టడం, మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ థర్డ్ లాంగ్వేజ్లో బోధిస్తాం. ఒక పక్క ఏమంటాం, మాతృభాషలో బోధన జరిగితే
వాడికి అన్నీ బాగా అర్థమవుతాయని ఒక పక్క చెప్తాం. ఇక బోధన జరిగేటప్పటికి మనం ఏ లాంగ్వేజ్లో బోధిస్తున్నాం? థర్డ్ లాంగ్వేజ్లో బోధిస్తున్నాం. అటు ఇటు కాకుండా పోయాడు. సరే, ఇంగ్లీష్లో బోధించడం కరెక్టా కాదా అనేది వేరే డిబేట్. ఐ డోంట్ వాంట్ టు యాడ్ హియర్. నిన్ను ప్రపంచంలో వినాలంటే నువ్వు ఇంగ్లీషే మాట్లాడాలి. అమెరికాలో వెళ్ళి నేను తెలుగులో పాఠం చెప్తాను అంటే కుదరదు. నీ ఆలోచనను రామానుజం కూడా వెళ్ళి తనకు వచ్చిన ప్రతిభను తన ఆలోచనను ప్రపంచానికి చెప్పాలంటే ఇంగ్లీష్లోనే చెప్పాల్సి వచ్చింది. నేను తమిళ్లో చెప్తాను, మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి అంటే కాదు. సో అలా ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల నా ఒపీనియన్లో కొంత డ్యామేజ్ జరిగింది. ఇక దానికి తోడు వీడు ఎటు పోతాడో తెలియకుండా ఆల్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్, సైన్సెస్, సోషల్ స్టడీస్ మూడు కంపల్సరీ. ఇక మూడు లాంగ్వేజెస్, మూడు సబ్జెక్ట్స్, సగం టైం ఇక్కడ వృధా చేశాం. ఫిన్లాండ్ గురించి మీరు క్వశ్చన్ అడిగారు. ఫారిన్ కంట్రీస్లో ఈ ఏవైతే ఈ టాప్ 10 కంట్రీస్ ఉన్నాయో వాటిలో ఏం జరుగుతుంది? లాంగ్వేజ్ బర్డెన్ లేదు. ఓకే, మీ ఇంట్రెస్ట్ ఉంది అంటే మ్యాథమెటిక్స్ స్ట్రీమ్లో మిమ్మల్ని రెండేళ్ళు పంపించేస్తారు. తర్వాత మీకు ఆగ్మెంట్ చేస్తారు, సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆగ్మెంట్ చేస్తారు. మీకు బయాలజికల్ సైన్సెస్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే బయాలజికల్ సైన్సెస్లో మిమ్మల్ని పుష్ చేస్తారు. తర్వాత ఈ మ్యాథమెటిక్స్, సోషల్ సైన్సెస్ ఆగ్మెంట్ చేస్తారు. మీరు పొలిటికల్ సైన్సెస్లో వెళ్ళాలంటే పొలిటికల్ సైన్సెస్లో పుష్ చేస్తారు. ఈ మిగిలిన ఆగ్మెంట్ చేస్తారు. సో అటువంటి విద్యా వ్యవస్థ బయట ఉంది. అన్ఫార్చునేట్లీ మన దేశంలో అందరినీ సంతృప్తిపరచాలి అని ఎవరిని సంతృప్తిపరచలేదు. అంటే విద్యా వ్యవస్థ ప్రస్తుతానికి కాస్త మన ఇండియాలో తగినంత స్టాండర్డ్స్ లేదనే చెప్పాలి. సో ఈ లేకపోవడానికి బాధ్యత అటు ప్రభుత్వానికి, ఇటు ప్రైవేటు విద్యా విధాన విద్యా వ్యవస్థలు విద్యా సంస్థలది ఉంది అనేది అల్టిమేట్గా. అంటే ఇక్కడ ఎవరు ఓనర్షిప్ తీసుకోవట్లేదండి. ఇప్పుడు నాది బాధ్యత అని ప్రైవేట్ వాడు చెప్పట్లేదు, నాది బాధ్యత అని ప్రభుత్వం చెప్పట్లేదు. నో వన్ ఈస్ టేకింగ్ ఓనర్షిప్. అది ఏ స్థాయిలో ఉన్నది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యాక్చువల్లీ రెండు సంఘటనలు మీకు చెప్తాను శ్రోతల కోసం. సార్ చంద్రప్రకాష్ రెడ్డి గారు డైట్ కాలేజీలో, డైట్ అంటే టీచర్స్ని తయారు చేసే జిల్లా విద్యాశిక్షణ సంస్థ, విద్యాశిక్షణ సంస్థ డైట్ కాలేజీలో వారి దగ్గర స్టూడెంట్స్ వస్తారు. ఆ స్టూడెంట్స్కు కొన్ని మోడల్స్ పెడతారు, పాఠం ఎలా చెప్పాలో కొన్ని టీచింగ్ ఎయిడ్స్ ద్వారా పాఠం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇదే టీచింగ్ ఎయిడ్స్తో పాఠం చెప్పిన స్టూడెంట్ ఎవరైతే అక్కడ ఇన్స్ట్రక్టర్ ల్యాబొరేటరీ ఎగ్జామినేషన్లో ఫుల్ మార్క్స్ ఇవ్వాలి కాబట్టి మోడల్ తీసుకొచ్చి సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఒక మోడల్ తయారు చేసుకొస్తాడు. నేను ఒకసారి చూశాను, విజయనగర రాజుల చరిత్ర చెప్పడానికి ఒక సోషల్ స్టడీస్ టీచరు రాతి రథం తయారు చేయించుకొచ్చాడు థర్మోకోల్లో క్లాస్కు. అది చూసి ఎంత బాగా ఉందంటే రథం, అమ్మ ఏమిటిది అన్న. సార్ హంపీలో రాతి రథం సార్, పిల్లలకి ఈరోజు పాఠం చెప్పాను. నేను అన్నాను, రేపు నువ్వు ఏ స్కూల్లో ఉన్న టీచర్కి వెళ్తే ఇటువంటి మోడల్ తీసుకొని ఎన్ని రోజులు వెళ్తావు అన్నాను. ఇక్కడంటే ల్యాబ్ కావాలి సార్, మార్కులు వస్తాయి, అక్కడ ఏముంది ఎక్స్పీరియన్స్ ఉంది చెప్పేస్తాను అని మాట్లాడుతున్నారు. సో ఈ టీచర్ ఎవరైతే ట్రైనింగ్లో ఉన్న స్కిల్ ఏదైతే ఉందో క్లాస్ రూమ్లో ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చిన చోట అది ఇవ్వట్లేదు. మెయిన్గా టీచర్ ఆ స్కిల్ ఇవ్వట్లేదు. ఇది కాకుండా ఆ ఓనర్షిప్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోవట్లేదు. నాకేముంది, ఒక టీచర్ అన్నారండి, నేను సెకండ్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ అన్నారు. సెకండ్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ అంటే నాకు అర్థం కాలేదు. ఫస్ట్ నేను అడిగాను, ఎక్స్పర్ట్ అంటే ఏమిటి అన్నా. బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు, 10 ఏళ్ళుగా 2 క్లాస్ పిల్లలు పాఠం చెప్తున్నాను. నేను అన్నాను, నేను 1 గంట పాఠం చెప్తే ఆ స్టూడెంట్ స్థాయి మారిపోయింది, నెక్స్ట్ అవర్ నేను పాఠం చెప్పడానికి వస్తే వాడు కొత్త స్టూడెంట్ నాకు, బికాజ్ మై థాట్ ప్రాసెస్ హ్యాస్ ఇంప్రూవ్డ్ హిజ్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ. గంట క్రితం వాడు వేసే ప్రశ్నకు ఇప్పుడు వాడు వేసే ప్రశ్నకు తేడా ఉండాలి టీచర్లో. అప్పుడు నేను ఎక్స్పర్ట్ అని ఎలా చెప్పగలను? ఎక్స్పర్ట్ ఎవరైతారు? చేసిన పన్నే పదే పదే చేస్తే నా దగ్గర శాంపుల్ నిమిషానికి మారిపోతుంది. నేను ఒక టీచర్గా ఒకటితో 1 నిమిషం కూర్చున్నాను అంటే వాడు పాత స్టూడెంట్ కాకూడదు. అటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని పాఠం చెప్పే టీచర్స్ ఇవాళ విద్యా వ్యవస్థలో తక్కువ. సార్ మీరు చెప్పండి. సార్ సార్ చంద్రప్రకాష్ రెడ్డి గారు, మేధో వలస అనేది ప్రధానంగా జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఉద్యోగాల కోసం లేదంటే ప్రపంచ స్థాయిలో చూసుకున్నప్పుడు విదేశాలకు వెళ్ళి చదివేటువంటి విద్యా మేధో విద్యా వలస కూడా
ప్రపంచ స్థాయిలో భారతదేశం నుంచి 200,000 మంది విద్యార్థులు బయటకు వెళ్ళి చదువుకుంటారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం రెండో స్థానం విద్యా వలసకి సంబంధించి. సో అదే భారతదేశానికి వచ్చి చదువుకునే వాళ్ళ యొక్క స్థాయిలో భారతదేశానికి 26వ స్థానం. సో ఈ గ్యాప్ను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే విద్య నాణ్యతని కూడా ఈ గ్యాప్ మనకి చెప్పకనే చెప్తుంది అనేది అవునా కాదా? రెండు మూడు డైమెన్షన్స్ ఉన్నాయి మేధో వలసకు సంబంధించినంత వరకు. ఒకటి, ఈరోజు ప్రపంచం అంతా కూడా మంచి విద్యార్థి ఎవరు అంటే భారతదేశంలో చదివే విద్యార్థి అని ప్రపంచ దేశాలన్నీ కూడా అసలు ఈ దేశ విద్యార్థి మా దేశానికి రావద్దని చెప్పే దేశాలు అయితే నాకు తెలిసి లేవు. ఈ దేశ విద్యార్థి మా దగ్గరికి వస్తే బాగుంటుందని ఎదురు చూసే దేశాలే చాలా ఉన్నాయి. ఒకటి రెండు రైవలరీకి సంబంధించిన విషయాలు మనం డిస్కస్ చేస్తాం. మెరిట్ అనేటువంటిది ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న విద్యార్థిత్వ దగ్గర హానెస్టీ ఉంది, నమ్మవచ్చు. ఈ రెండు పాయింట్స్ మీద చాలా అభివృద్ధి చెందిన దేశాలు భారతీయ విద్యార్థుల్ని విద్య పేరు మీద ఆకర్షిస్తున్నారు, ఉపాధి పేరు మీద కాదు. ముందు మా దగ్గర వచ్చి చదువుకోండి, చదువుకున్న తర్వాత అవసరమైతే ఉపాధి గురించి ఆలోచన చేస్తాం. కాబట్టి అట్లా ఒకటి ఏంటంటే ఇక్కడ ప్రపంచ స్థాయి నాణ్యత ఉన్నటువంటి విద్యాలయాలు లేకపోవటం ఒక సమస్య. రెండవది, తనకు ఎదగాలనేటువంటి ఒక మానవ నైజం అతనిలో ఉంది. నేను వరల్డ్ కాంపిటేటర్ను కావాలి. మనకు తెలుసు ఇలా చాలా టాప్ కంపెనీస్లలో సీఈఓలు భారతీయులు ఉన్నారు. అవును. కాబట్టి ఈ మెరిట్ను నేను ఎందుకు దాచుకోవాలి? ఇక్కడ నేను ఉంటే నాకు ఉద్యోగం దొరుకుతుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ అక్కడికి వెళ్తే నాకు ఉద్యోగము దొరుకుతుంది, నేను నా మెరిట్ను నేను ప్రపంచానికి పరిచయం చేసుకోవచ్చు అనేటువంటి ఒక పరిస్థితి ఉంది కదా. దానివల్ల ఇలా మన విద్యార్థులు ఒక ముందడుగు వేస్తున్నారు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి. వాస్తవానికి ఒక రకంగా ప్రపంచానికి మనం మంచి విద్యార్థులను అందిస్తున్నాం, రెండో రకంగా మన దేశము అలాంటి ఇంటలెక్చువల్స్ను కోల్పోవడం దురదృష్టం. అవును. ఇది మన దేశానికి ఏమైనా ఆలోచన ఉందా? నిజంగా మన విద్యార్థులు వేరే దేశాలకు వెళ్తున్నారు, అక్కడ వాళ్ళ టాలెంట్ను చూపిస్తున్నారు, వాళ్ళ మెరిట్ను చూపిస్తున్నారు, వాళ్ళ ఇది చూపించి ఇవాళ చాలామంది బయటికి వెళ్ళిన తర్వాత నోబెల్ ప్రైజెస్ను సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళలో నోబెల్ ప్రైజ్ సంపాదించిన వాళ్ళు ఎక్కడ కనిపిస్తలేరు. సో ఈ పారామీటర్స్ లోపల కనుక మనం వ్యవస్థ ఒకవేళ ఆలోచన చేసినట్లయితే ఈ మెరిట్ ఉన్న విద్యార్థిని మనమే రిటైన్ చేసుకుందాం, అక్కడ ఉన్న ఉపాధి అవకాశాలను ఇక్కడే ఇంకా బాగా మెరుగ్గా మనం కల్పిద్దాం వాళ్ళను అనేటువంటి ఆలోచన ఎవరు చెయ్యాలో ఎక్కడ జరగాలో అక్కడ లేదేమో అనేటువంటిది నాకు ఒక మనోవేదన ఉంది. ఇది దీన్ని రెక్టిఫై చేయాలి, ఎక్కడో దగ్గర జరగాలి. ఎందుకంటే ఆ దేశం అభివృద్ధి చెందుతున్నది, ఆర్థికంగా మనము నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాం, మన దేశం కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఫీలింగ్, తర్వాత విద్యార్థులకు కూడా జాతీయ భావన మీద కొంతైనా మనము ఒక ఇన్పుట్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వ్యవస్థ మీద. రైట్, మీరు చెప్పండి సార్. మీరే చెప్పండి, చంద్రప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద పెట్టేటువంటి బడ్జెటరీ ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. మన దగ్గర చాలా తక్కువ. దేశం మొత్తం మీద కలిపి సెంట్రల్ గవర్నమెంట్ కేవలం 10,000 కోట్లు అటు ఇటుగా ఖర్చు పెడుతూ ఉంది. సో నాణ్యమైన విద్య సాధించడానికి ఈ ఫండింగ్ సరిపోతుందా? అసలు ప్రభుత్వాలలో ఆలోచనలో మన విద్యా వ్యవస్థ అనేటువంటిది ఆ రేటింగ్స్లలో ఎక్కడుంది అనేటువంటిది ఒక అతి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇలా కేంద్ర ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే అన్వాంటెడ్ చైల్డ్ను ఒక పేరెంట్ ఎట్లా చూస్తాడో అట్లా మన విద్యా వ్యవస్థను రెండు ప్రభుత్వాలు కూడా అట్లా చూస్తున్నాయి. ఎందుకంటే ప్రయారిటీలో లేవు. ఇలా 370లోకి విద్యా వ్యవస్థ రాదు. తర్వాత ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో చాలా ముందు ప్రయారిటీ ఇచ్చినటువంటి విద్యా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే నడుస్తూ ఉంది, దీంట్లో ఎవరు లొలిబెట్టి లేరు, అరిచేవాడు లేడు, కరిచేవాడు లేడు. ప్రభుత్వ భాగస్వామ్యం కన్నా ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తుంది. మనం వాస్తవానికి రాజ్యాంగంలో 47లో రాజ్యాంగాన్ని తీసుకొచ్చినప్పుడు 51లో మనం 10 సంవత్సరాల లోపల సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామని రాసుకున్నాం. ఈరోజు కూడా సంపూర్ణ అక్షరాస్యత లేదు. మీదికెళ్ళి ఆ రోజులలో ఉన్న నిరక్షరాస్యుల కంటే ఈ రోజులో ఉన్న నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువ. అది ప్రభుత్వం యొక్క కమిట్మెంట్లో ఆ విజన్లో ఇంప్లిమెంటేషన్లో అది లేకపోవటం వల్ల ఈ పరిస్థితిలో ఉన్నాం. మనం విజయం సాధ్యపడడం లేదు. అట్లా కనుక బడ్జెట్ పెట్టి
ఈ మేధా వలసను ఆపి మనం క్వాలిటీ కనుక ఇంప్రూవ్ చేసినట్లయితే మన దేశం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది. గాడ్ 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 సార్, మీరు చెప్పండి నాగేష్ గారు. సో నాణ్యమైన విద్యను ఇవ్వాలి అని అంటే ఏ విధంగా సాధ్యపడుతుంది? ప్రభుత్వాలకు కానీ లేకపోతే ప్రైవేట్ వ్యవస్థ కానీ ఏ విధంగా చర్యలు తీసుకుంటే నాణ్యమైన విద్యను మనం సాధించగలం భారతదేశంలో? సార్, నాణ్యమైన విద్య ఇవ్వాలి అంటే డాక్టర్ రాజగోపాల్ గారు చెప్పినట్టు లీస్ట్ గవర్న్ విత్ బెస్ట్ గవర్న్ సిస్టమ్. యూ డోంట్ ఇంపోజ్ కండిషన్స్ వాట్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్. ఇవాళ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఒక సిలబస్, మన రీచ్ పబ్లిక్ లేదు, అర్బన్ ఏరియాలో ఉన్న రీచ్ రూరల్ ఏరియాలో లేదు, రూరల్ ఏరియాలో ఉన్న రీచ్ ట్రైబల్ ఏరియాలో లేదు. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఎగ్జామ్ కామన్ ఎగ్జామ్, వీళ్ళందరూ ట్రైబల్ ఏరియాలో ఉన్న విద్యార్థికి, అర్బన్ అండ్ కాస్మోపాలిటన్ ఏరియాలో ఉన్న విద్యార్థికి పరీక్ష ఒకటే. ఇప్పుడు వీళ్ళందరినీ ఇంక్లూజివ్ సిస్టంలో కాబట్టి లీస్ట్ సిస్టంలోనే నేను ఎవాల్యుయేట్ చేస్తే అప్పుడు కానీ నాకు పర్సంటేజ్ రాదు. కాబట్టి ఈ కామన్ ఎగ్జామినేషన్ అన్న వ్యవస్థను తీసేసి, రైట్, మీరు చెప్పినట్టు చెప్పినట్టుగా కామన్ స్కూలింగ్, కామన్ స్కూలింగ్ బాగుంటుంది, బాగుంటుంది కామన్ స్కూలింగ్. అండ్ యూ ఛాలెంజ్, ఇప్పుడు మీరున్నారు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఒక ఇంజనీర్ కావాలని ముందుకు తీసుకొచ్చారు, అక్కడికి వెళ్ళేటప్పటికి మీకు ఇంజనీరింగ్ నచ్చలేదు, జర్నలిజం మీద మీ దృష్టి పడింది. సిస్టమ్ షుడ్ గివ్ యూ ఫ్లెక్సిబిలిటీ టు ఈజీలీ మైగ్రేట్ టు జర్నలిజం. ఒకడు ఇంజనీరింగ్లో చేరాడు, వాడికి ఇంజనీరింగ్ నచ్చలేదు, మెడిసిన్ చేయాలనిపించింది, సిస్టమ్ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఏ సైడ్ వర్డ్ ల్యాటరల్ షిఫ్ట్ ఇవ్వాలి. ఇవాళ ఆ వ్యవస్థ లేదు. మీరు ఇంటర్మీడియట్లో తీసుకుంటే ఇంకా యూఆర్ ఫిక్స్డ్, డెడ్ అండ్ రూట్లోకి వెళ్ళిపోయినట్టే అంతే. ఇక అలా అయితే ఏదర్ యూ డూ ఆర్ డై, అటువంటి వ్యవస్థ ఉంది. అలా కాకుండా ప్రొఫెషనల్ కోర్సెస్, ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అనేటప్పటికి ఎలా అయిపోయిందంటే, అంటే రీసెంట్లీ హావ్ సీన్ ఎ న్యూస్, గత 10 సంవత్సరాల్లో బార్ కౌన్సిల్ ఒక ఎగ్జామ్ పెట్టింది, లాయర్లు ఎగ్జిట్ ఎగ్జామ్ పాస్ కావాలి, యూనివర్సిటీ డిగ్రీ ఇచ్చినా కూడా ప్రాక్టీస్ చేసే ముందు ఒక ఎగ్జిట్ ఎగ్జామ్ పాస్ కావాలి. బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అవ్వాలంటే, రిజిస్టర్ అయిన తర్వాత, అయిన తర్వాత 3 ఏళ్ల లోపల అది క్లియర్ చేయకపోతే ప్రాక్టీస్ చేసే అర్హత ఇవ్వరు. ఆ ఎగ్జామ్ చాలా తక్కువ, కొన్ని వేల మంది పాస్ కాలే. రైట్, క్వాలిటీ కన్సర్న్, క్వాలిటీ. ఇప్పుడు ఎగ్జిట్ ఎగ్జామ్ పెట్టి నా బార్ చాలా హై ఉంది అంటే కింద వచ్చే ఫీడ్ కూడా మీరు ఆ స్థాయిలో తీసుకురావాలి. అలా అని చెప్పి ఎగ్జిట్ ఎగ్జామ్ తగ్గించమని నేను చెప్పను. వాట్ యు సే, ఐ డోంట్ గివ్ ఎనీ కండిషన్స్. డ్యూయల్ స్టాండర్డ్, యూ వాంట్ టు బికమ్ ఇంజనీర్, దీస్ ఆర్ మై స్టాండర్డ్స్. నువ్వు 2 ఏళ్లలో ప్రిపేర్ అవుతావు, 5 ఏళ్ళు ప్రిపేర్ అవుతావు, రా, జంప్ దట్ బార్, టేక్ ద డిగ్రీ. రైట్ రైట్ సార్. సో ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్లోని అంశం, నాణ్యమైన విద్య సమాజాన్ని ఏ విధంగా మారుస్తుంది అనేదానికి. ప్రతి పౌరుణ్ణి సమర్థవంతమైన మానవ వనరుగా తీర్చిదిద్దాలంటే అది కేవలం నాణ్యమైన విద్యతోనే సాధ్యపడుతుంది. సో అందుకని విద్యా వ్యవస్థ ఎప్పటికైనా సరే సమూలమైనటువంటి మార్పులు చెందాల్సిన అవసరం ఉందని భావిస్తూ